లో సర్వైవ్ అవడం అంత ఈజీ కాదు అనుకునేవారు అప్పట్లో. కానీ ఇప్పుడు ఇండియన్ సినిమాకి టాలీవుడ్ వన్ ఆఫ్ ది బ్యాక్ బోన్, అందుకే మన వాళ్ళు ముంబైలో జెండా పాతేస్తున్నారు. మన టాప్ హీరోలైతే ఇంకో అడుగు ముందుకేసి అక్కడ ఇల్లు కూడా కొనేస్తున్నారు. ఈ మధ్య బాలీవుడ్ కి వెళ్తున్న తెలుగు స్టార్స్ పెరిగిపోతున్నారు. బాహుబలి తర్వాత మన స్టార్స్ నార్త్ మార్కెట్ పై కన్నేశారు. పాన్ ఇండియా మూవీస్తో బాలీవుడ్ గుమ్మం తొక్కుతున్నారు. అంతేకాదు ముంబైలో ఏకంగా ఇల్లు కూడా కొనేసుకుంటున్నారు. రీసెంట్గా సమంత చైతన్య కలిసి ముంబైలో ఇల్లు కొనేసినట్టు తెలుస్తోంది. నాగ చైతన్య ఎలాగో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. ఇక సమంత ఫ్యామిలీ మ్యాన్ 2 హిట్తో మరింత ప్రాజెక్ట్స్ లైనప్ చేస్తోంది. అందుకే అన్నింటికీ వీలుగా ఉండేట్టు ముంబైలో ఇల్లు ప్లాన్ చేశారు ఈ క్యూట్ కపుల్. జంజీర్ ఫ్లాప్ తర్వాత రామ్ చరణ్ బాలీవుడ్ వైపు చూడలేదు, కానీ ట్రిపుల్ ఆర్తో మళ్లీ అటువైపు అడుగులు వేస్తున్నాడు. ఇంతకుముందు బ్యాడ్ ఎక్స్పీరియన్స్ కనుక ఈసారి పక్కా ప్లాన్తో వెళ్లాలని చూస్తున్నాడు. ట్రిపుల్ ఆర్తో బాలీవుడ్లో సూపర్ క్రేజ్ వస్తుందనే అంచనాల్లో ఉన్నాడు. అందుకే బాలీవుడ్ మార్కెట్ను కూడా సీరియస్గా తీసుకున్న చరణ్ ముంబై వాలాగా మారిపోవడానికి ముంబైలో సీఫేస్ బంగ్లా తీసుకున్నాడని, ఉపాసన చరణ్ ఇద్దరూ కలిసి గృహప్రవేశం కూడా చేశారని టాక్. పుష్ప సినిమా తో అల్లు అర్జున్ మల్టీ మార్కెట్ లో అడుగు పెడుతున్నాడు. నార్త్ బాక్సాఫీస్ ని కొల్లగొట్టాలని డిసైడ్ అయి పక్కా స్కెచ్ తో వెళ్తున్నారు. అందుకే ఈ సినిమా కంటే ముందే బన్నీ ముంబైలో ఒక ఫ్లాట్ తీసుకున్నాడని తెలుస్తోంది. ఇక ప్రభాస్ కి తెలుగులో ఎంత క్రేజ్ ఉందో నార్త్ లోనూ అదే ఫాలోయింగ్ ఉంది. అందుకే సాహో సినిమాకి తెలుగు కంటే హిందీలోనే ఎక్కువ కలెక్షన్లు వచ్చాయి. ప్రభాస్ ఎక్కువగా ముంబైలోనే ఉంటూ ఉండడంతో అక్కడే ఓ ఫ్లాట్ కొనేసినట్టు సమాచారం. వీళ్లే కాదు, లైగర్ తో పాన్ ఇండియాలోకి అడుగు పెడుతున్న విజయ్ దేవరకొండ కూడా ముంబైలో సొంత ఫ్లాట్ తీసుకోవాలని చూస్తున్నాడు. ఎన్టీఆర్ లాంటి మరికొంతమంది స్టార్స్ కూడా అదే పనిలో ఉన్నట్టు తెలుస్తోంది. ఛత్రపతి హిందీ రీమేక్ చేస్తోన్న బెల్లంకొండ శ్రీనివాస్ కూడా ఓ ఫ్లాట్ కొనేసినట్టు సమాచారం. ఇక హీరోయిన్ల విషయానికి వస్తే టాలీవుడ్లో టాప్ అనిపించుకున్న రష్మిక ఇప్పటికే గృహప్రవేశం చేసేసింది. ఇలా చాలా మంది స్టార్స్ ప్రమోషన్స్కి ముంబై వెళ్లినప్పుడు హోటల్స్లో ఉండడం ఎందుకని అక్కడే సొంత ఇంట్లో సేఫ్గా దిగుతున్నారు. పెద్ద చిన్న సీనియర్ జూనియర్ అన్న సంబంధం లేకుండా ఏ సినిమా అయినా అదిరిపోయే మ్యూజిక్ ఇవ్వడమే తెలుసు ఈ మ్యూజిక్ డైరెక్టర్ కి. అందుకే ఇప్పుడు ఫుల్ కాన్సన్ట్రేషన్ అంతా పుష్ప సినిమా మీదే పెట్టాడు. ఇక పుష్ప మీద దేవి చూపిస్తున్న ఇంట్రెస్ట్ కి ఇంప్రెస్ అయిన బన్నీ ఈ రాకింగ్ స్టార్ కి రాకింగ్ గిఫ్ట్ పంపించి సర్ప్రైజ్ ఇచ్చేశారు. సౌత్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ ప్రజెంట్ చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. చిన్న పెద్ద అన్న తేడా లేకుండా అందరు హీరోలకి సూపర్ హిట్స్ ఇస్తున్న ఈ మ్యూజిక్ డైరెక్టర్ కి సర్ప్రైజింగ్ గిఫ్ట్ పంపించారు బన్నీ. సుకుమార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ మూవీ పుష్ప కోసం దేవినే మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకున్నారు. ఈ ముగ్గురి కాంబినేషన్ లో అంతకు ముందు వచ్చిన సినిమాలు సూపర్ హిట్ అవడంతో ఈ సినిమాని ప్రెస్టీజియస్ గా తీసుకున్నారు దేవిశ్రీ. ఆల్రెడీ దేవి మ్యూజిక్ కి ఇంప్రెస్ అయిన బన్నీ దేవిశ్రీ ప్రసాద్ కి రాకింగ్ గిఫ్ట్ పంపించి సర్ప్రైజ్ చేశారు. పుష్ప సినిమాలో ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ మ్యూజిక్ తో ఆడియన్స్ కి గూస్ బంప్స్ తెప్పించాడు దేవిశ్రీ ప్రసాద్. ఏ ఏజ్ కి కావలసినట్టుగా వాళ్లకి మ్యూజిక్ ఇచ్చి ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసే దేవిశ్రీ ప్రసాద్ పుష్ప సినిమాలో కూడా బన్నీ స్టైల్ కి తగినట్టు మాస్ మీదే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు. స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కుతున్న సినిమాతో మళ్లీ బౌన్స్ బ్యాక్ అవ్వాలని ఫుల్ గా ట్రై చేస్తున్నాడు దేవిశ్రీ ప్రసాద్. రీసెంట్ గా ఉప్పెనతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న దేవిశ్రీ పుష్ప సినిమాతో పాటు రవితేజ కిలాడి, కీర్తి సురేష్ గుడ్లక్ సఖీ, వెంకటేష్ F3 సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఎన్ని సినిమాలున్నా స్టార్ హీరో మూవీ పుష్ప మీదే ఫుల్ గా టైం స్పెండ్ చేస్తున్నాడు దేవిశ్రీ ప్రసాద్. ఈ ఆల్బమ్ సక్సెస్ తో మళ్లీ తన టాప్ ప్లేస్ ని సేఫ్ చేసుకోవాలని ఫుల్ గా ట్రై చేస్తున్నాడు దేవి. 70 ఏళ్ల వయసు వచ్చినా ఆయన ఇప్పటికీ ఇండియన్ సూపర్ స్టారే. అదే స్టైల్, అదే మాస్ అపీరెన్స్ తో అదరగొడుతున్న రజనీకాంత్ ఇక సినిమాలకు బై బై చెప్పబోతున్నారా? అనాథే తర్వాత రజనీ చేసేది ఒక్క సినిమానేనా? రజనీ లాస్ట్ మూవీ చేసే ఆ లక్కీ డైరెక్టర్ ఎవరు? లెట్స్ హ్యావ్ ఎ లుక్. రజనీకాంత్ ఈ పేరు చెబితే చాలు ఓ స్టైలిష్ కట్అవుట్ కళ్ళలో ఫ్లాష్ అవుతుంది. 70 ఏళ్ల వయసులోనూ తనదైన మ్యాజిక్ ని ప్రజెంట్ చేస్తూ సినిమాల్లో నటిస్తున్నారు. 50 ఏళ్ల క్రితం చిన్న రోల్తో మొదలైన ప్రస్థానం ఇండియన్ సూపర్ స్టార్ అనే శిఖరానికి చేరుకుంది. తమిళ్, తెలుగు, ఇండియా, జపాన్ ఇలా ఒక్క భాషకు ఒక్క దేశానికి మాత్రమే పరిమితం కాదు ఆయన స్టార్డమ్. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అభిమానం సొంతం చేసుకున్నారాయన. అయితే ఆ ప్రయాణం చరిత్రగా మారనుందా? సూపర్ స్టార్ సినిమాలకు గుడ్ బై చెప్పనున్నారా? రజనీ సినిమాలకు గుడ్ బై చెప్పనున్నారనే వార్తలు ప్రజెంట్ హాట్ టాపిక్గా మారాయి. హెల్త్ ఇష్యూస్ వల్లే ఆయన ఈ నిర్ణయానికి వచ్చారని అంటున్నారు.
నిజానికి పదే పదే అనారోగ్యానికి గురవుతూ ఉండడం వల్లే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వకుండానే ఎగ్జిట్ అయ్యారు. సినిమాల విషయంలోనూ రజనీ హెల్త్ సమస్యలే వెనక్కి తగ్గేలా చేస్తున్నాయని సమాచారం. అన్నాత్తే మూవీలో తన పార్ట్ షూట్ కంప్లీట్ చేసిన రజనీ డబ్బింగ్ కూడా చెప్పేశారు. గత నెలలో బాడీ చెకప్ కోసం యుఎస్ వెళ్లి రీసెంట్గా తిరిగొచ్చారు. తన సినిమా భవిష్యత్పై అన్నాత్తే షూటింగ్ చివరి రోజున ఓ హింట్ ఇచ్చారు రజనీ. తన మూవీ యూనిట్తో కలిసి కాసేపు సరదాగా మాట్లాడిన సూపర్ స్టార్ తనకు మరికొన్నాళ్లు సినిమాలో నటించాలని ఉందని, కానీ ఆరోగ్యం సహకరిస్తుందో లేదో చూడాలని తన మనసులో మాట బయటపెట్టినట్టు చెప్తున్నారు. అయితే అన్నాత్తే తర్వాత ఒకవేళ రజనీ చేసేది చివరి సినిమానే అయితే దానికి డైరెక్టర్ మాత్రం కూతురు సౌందర్యనే అంటున్నారు. ఇప్పటికే సౌందర్య తండ్రి కోసం ఓ పవర్ఫుల్ స్క్రిప్ట్ను రెడీ చేసిందని చెన్నై టాక్. రజనీ హీరోగా కొచ్చాడియన్ యానిమేటెడ్ ఫిల్మ్ను డైరెక్ట్ చేసింది సౌందర్య. ఇప్పుడు తండ్రి చివరి సినిమా కోసం కసరత్తులు చేస్తోందని తెలుస్తోంది. మరోవైపు రజనీతో ఒక్క సినిమా అంటూ స్క్రిప్ట్ పట్టుకుని వెయిట్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. దేశింగ్ పెరియస్వామి, కార్తిక్ సుబ్బరాజ్, లోకేష్ కనగరాజ్ వంటి వారు ఆల్రెడీ స్క్రిప్ట్స్తో లాక్ చేశారు. కానీ భాష ఏం డిసైడ్ అవుతారన్నది మరికొన్ని రోజుల్లోనే తెలియబోతోంది. సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ల లైఫ్ టైం స్క్రీన్ మీద తక్కువే ఉంటుంది. అందుకే లైమ్ లైట్లో ఉన్నప్పుడే ఎక్కువ సినిమాలు చేసి కెరీర్లో సెటిల్ అయిపోవాలనుకుంటారు. అందుకే పెళ్లి అనే మాట ఎత్తకుండా లవ్ లైఫ్ని లీడ్ చేస్తూ కెరీర్ మీద ఫోకస్ చేస్తున్నారు ఈ హీరోయిన్లు. స్క్రీన్ మీద హీరోల కన్నా హీరోయిన్ల లైఫ్ స్పాన్ చాలా తక్కువ. అందుకే సెలెక్టివ్గా కాకుండా మ్యాక్సిమం వచ్చిన సినిమాలన్నీ చేసుకుంటూ వెళ్తారు హీరోయిన్లు. కెరియర్లో పడి పెళ్లిని కూడా పక్కన పెట్టేస్తారు. అలా అని లవ్ గివ్ లేదనుకుంటున్నారో ఏమో. పీకల్లోతు ప్రేమలో మునిగి పెళ్లి మాత్రం ఇప్పుడే వద్దనుకుంటున్నారు ఈ భామలు. లేటెస్ట్గా తాప్సీ కూడా ఈ లిస్టులో చేరింది. ఫారిన్ బ్యాడ్మింటన్ కోచ్ మతయాస్ బోతో రిలేషన్లో ఉన్న తాప్సీ, నా పెళ్లి గురించి మా ఇంట్లో కంగారు పడుతున్నారు, కెరియర్లో బిజీగా ఉన్నా కాబట్టి సంవత్సరానికి కనీసం 2 సినిమా ఛాన్సులు కూడా రాకపోతే అప్పుడే పెళ్లి గురించి ఆలోచిస్తా అని ఫుల్ క్లారిటీ ఇచ్చింది తాప్సీ. శృతి హాసన్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రొఫెషన్గా బిజీ అవుతూనే అటు పర్సనల్గా కూడా ఫుల్ ఎంగేజ్ అయిపోయింది. తను ప్రజెంట్ రిలేషన్లో ఉన్న శంతనుతో టైం స్పెండ్ చేస్తున్న ఫోటోలు, వీడియోస్ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ఆడియన్స్కి తన రిలేషన్ గురించి క్లారిటీ ఇచ్చింది ఈ ముద్దుకుమ్మ. పెళ్లి గురించి ఇప్పుడే ఏం ఆలోచించడం లేదని, ఎప్పుడనిపిస్తే అప్పుడే పెళ్లి చేసేసుకుంటా అంటూ తేల్చేసింది శృతి హాసన్. సక్సెస్ఫుల్ కెరియర్ లీడ్ చేస్తున్న స్టార్ హీరోయిన్ నయనతార యాక్టర్ కమ్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్తో లవ్ లైఫ్ స్టార్ట్ చేసింది. గత కొన్నేళ్లుగా ఈ ఇద్దరు ఫుల్గా ప్రేమలో మునిగి తేలుతూ డేటింగ్ లైఫ్ లీడ్ చేస్తున్నారు. అఫీషియల్గా పెళ్లి కాకపోయినా దాదాపు లివింగ్ రిలేషన్షిప్ని మెయింటైన్ చేస్తున్న ఈ జంట ప్రస్తుతం కెరియర్లో డబ్బులు సంపాదించే పనిలో బిజీగా ఉన్నామని, ఆ తర్వాత తప్పకుండా పెళ్లి చేసుకుంటామని క్లారిటీ ఇచ్చారు. ఆలియా భట్ కూడా దాదాపు ఇదే స్టేజ్లో ఉంది. పెళ్లి చేసుకోవడానికి కరెక్ట్ టైం వచ్చినా కూడా ఇంకా మ్యారేజ్ మీద ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు ఆలియా. రణబీర్ సింగ్తో లవ్లో ఉన్న ఆలియా భట్ ప్రజెంట్ కెరియర్ పీక్ స్టేజ్లో ఉంది. అదిగో పెళ్లి, ఇదిగో పెళ్లి అని అందరూ అనుకోవడమే కానీ ఆలియా మాత్రం పెళ్లి గురించి చిన్న క్లూ కూడా ఇవ్వడం లేదు. 1000 మందితో షూట్ ప్లాన్ చేస్తున్న విజయ్, నిత్యాతో సెట్స్ మీదకెళ్లబోతున్న పవన్ కళ్యాణ్, ఈ నెలలోనే థియేటర్లోకి వస్తున్న తిమ్మరుసు, జూలైలోనే రిలీజ్ కు రెడీ అవుతున్న లవ్ స్టోరీ, ఈ ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూద్దాం. రాణా పవన్ కళ్యాణ్ మల్టీ స్టారర్ గా తెరకెక్కుతున్న అయ్యప్పనం కోశ్యం రీమేక్ లో పవన్ సరసన నిత్యా మీనన్ ఫిక్స్ అయ్యారు. ఈ నెల 12 నుంచి జరిగే షెడ్యూల్లో పవన్ నిత్యా కాంబో సీన్స్ తెరకెక్కనున్నాయి. ఇప్పటికే 65% పూర్తయిన లైగర్ నెక్స్ట్ షెడ్యూల్ ముంబైలో ఫిక్స్ చేశారు పూరి జగన్నాథ్. కానీ క్లైమాక్స్ సీన్స్ కోసం 1000 మంది సెట్స్ లో ఉండాలని, పెద్ద సవాల్తో కూడిన ఈ సీన్స్ కోసం ప్లాన్ చేస్తున్నారు టీమ్. నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో తెరకెక్కిన లవ్ స్టోరీ సినిమా పోయిన సంవత్సరం నుంచి రిలీజ్ కోసం వెయిట్ చేస్తోంది. ఈ సినిమాని కూడా ఈ నెల 28న రిలీజ్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారు టీమ్. సత్యదేవ్ లాయర్ గా తెరకెక్కుతున్న సినిమా తిమ్మరుసు, శరణ్ కొప్పిశెట్టి డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకుని రిలీజ్ కి రెడీ అవుతోంది. సెకండ్ వేవ్ తర్వాత థియేటర్లు ఇప్పుడిప్పుడే ఓపెన్ అవడంతో ఈ మంత్ ఎండ్ జూలై 30న రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది తిమ్మరుసు టీమ్.